శ్రీగురు జ్ఞానమహ శుభం వ్యాధం. చాలామంది నా దగ్గరకు వచ్చి చాలా విషయాల్లో చిన్న సందేహం అడిగారు. ఈ కాలంలో ఏంటంటే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఏంటంటే బీపీ, షుగర్లు ఇలాంటి ఆరోగ్యాలు ఎన్నో కనబడుతున్నాయి. అది వాతావరణం వల్ల అనుకోండి, వాతావరణం కాకపోతే ఆహార నియమాలు పాటించే విధానంలో అనుకోండి, లేదా ఉద్యోగంలో ప్రభావం అనుకోండి, స్ట్రెస్ వల్ల అనుకోండి, దేనివల్ల అనుకోండి, 30 దాటిన వాళ్ళందరికీ ఎక్కడో చోట బీపీ కనబడుతుంది, లేదా షుగర్ అయినా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఒక పూజ చేయాలనుకుంటే ఉదయం అనుకున్న ఒక బ్రహ్మముహూర్త కాలంలో మనం చేస్తే పర్వాలేదు. ఒకవేళ ఆరోగ్యరీత్యా ఉదయాన్నే లేవకూడదు, లేవలేని పరిస్థితి అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే సమయానికి బ్రేక్ఫాస్ట్ చేయడం అవసరం పడుతుంది, ఆ తర్వాత ఏదైనా అనుకుంటారు. అటువంటిప్పుడు అటువంటి బ్రేక్ఫాస్ట్ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పూజ చేస్తే పర్వాలేదా, మేము అంతసేపు పూజలో కూర్చోలేము కదా, ఒక అభిషేకం జరుగుతుంటుంది, అభిషేకం 4-5 గంటలు పడుతుంది, అటువంటిప్పుడు మేము ఏమైనా అల్పాహారం తీసుకొని చేయొచ్చా అనే ఒక సందేహం చాలామంది కలుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఆహార నియమాల విషయానికి వచ్చినప్పుడు అల్పాహారం అనంటే శరీరానికి ఆరోగ్యాన్ని స్థితిగతం దృష్టిలో పెట్టుకుని ఏం తీసుకుంటే అప్పటికప్పుడు ఆ గంటన్నర కాలంలో మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, ఈ మధ్యకాలం కొత్తగా ఈ ఓట్స్ అని, తర్వాత డ్రై ఫ్రూట్స్ అని, ఇలాంటి ఎన్నో వస్తున్న పాలని, ఇంకేవో పాలలో మిక్స్ చేసే పాయసం అని, అంటే పాయసం అంటే ఆహారంలో అన్న పదార్థం కాకుండా పాలు, పాలలో పాయసం అంటే నూడిల్స్ల పాయసం అది వేసుకుని చక్కగా చక్కెర కలుగుతుంది తింటే అందులో దోషం లేదు అని చెప్తారు. అక్కడ పాలు కూడా కలుస్తున్నాయి కాబట్టి. అలాగే ఓట్స్ అని అది కొంచెం తీసుకుంటే ఉదయం లేవగానే చక్కగా అప్పుడు గంట సేపు ఒక కూర్చుని అభిషేకం చేసుకోవాలనుకున్నా, ఒక పూజ చేసుకోవాలన్నా, ఈ రెగ్యులర్గా ఉండే షుగర్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెట్టకుండా చక్కగా అది ఆ గంటన్నర హాయిగా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం మన యాజ్యూజువల్గా తినే 3 ఇడ్లీలు 4 ఇడ్లీలు, తర్వాత దోశలు, చట్నీలు, ఇవన్నీ ఉడికిన పదార్థం తిని ఆ తర్వాత మనం పూజ చేసుకుంటాం అనేది అంత శ్రేయస్కరంగా మనం చెప్పడానికి అవకాశం లేదు. ఇందువలనే పూర్వకాలంలో కూడా మనం చెప్పిందంటే బ్రహ్మముహూర్త కాలంలో లేవడము, అనుష్ఠానం చేసుకోవడం, చేసుకొని సంధ్యావందనం చేసుకుని బయటకు వచ్చేస్తే అక్కడితో ఆ పూజా కార్యక్రమం మొత్తం కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత పావులో కాఫీ తాగితే మంచిది అన్నట్టుగా పూర్వం నుండి మనం సజెషన్ చేసేవారు. కానీ ఇప్పుడున్న లౌకిక ప్రపంచంలో ప్రజలు ఉన్న బిజీ షెడ్యూల్స్లోని అంత ఉదయాన్నే లేచి మళ్ళీ రాత్రి లేట్గా రావడం, లేవడం వల్ల చదవడం, పూజ చేసుకోవడం అవ్వదు కాబట్టి వాళ్ళ సమయం 6 గంటలకు లేచినా కూడా ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మాత్రం చక్కగా పాలలోని ఈ పాయసం అనేది కలుపుకొని తింటే అది దోషంగా చెప్పరు కాబట్టి మన గురు పరంపరలో కూడా ఈ విషయాన్ని ఎన్నోసారి చెప్పారు. అలా ఆహారంలో కొన్ని మార్పులు చేశారు, దాన్ని తీసుకున్నప్పుడు అది దోషంగా పరిగణించారు కాబట్టి అది మీ గురువులు కూడా మళ్ళీ అడగండి, వేద పండితులు కూడా అడుగుతూ చెప్తారు. అది కొంచెంగా తీసుకున్న తర్వాత మనం కూర్చొని పూజలో కూర్చొని దోషం ఉంది కాబట్టి ఆ విధంగా చేయండి. డెఫినెట్గా మీ యొక్క ఆరోగ్యం కాపాడుకున్నట్టుంటుంది, ఆ భగవద్ని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినట్టు ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమహూర్త రాజ్యం పొందగలుగుతారు. శివం వ్యాధం.